మెదక్ జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఆర్టీఐ పీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఐఎన్టీయు జిల్లా అధ్యక్షులు సుంచు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మిట్టపల్లి గణేష్లు మాట్లాడుతూ, స్త్రీలకు విద్యను దూరం చేసిన సమాజంలో అక్షరాలు నేర్వలేని అజ్ఞానంలో ఉన్న జాతి యావత్తు మూఢనమ్మకాలతో కుణారిల్లుతున్న అంధకార యుగంలో భారతావనిలో ఒక వేగు చుక్కలా మెరిసిన ఆమె సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఈరోజు భారతదేశంలో మహిళలకు విద్య ఉంది అని అంటే అందుకు కారణము సావిత్రిబాయి పూలే గారు అని చెప్పి చెప్పచ్చు. నిజంగా కూడా ఈ భారతదేశంలో సావిత్రిబాయి పూలే గారు కనుక పుట్టి ఉండకుంటే ఇప్పటికి కూడా మహిళలకు విద్య అనేది అందరినీ ద్రాక్షగా మిగిలేదని, స్త్రీలను ఎక్కడైతే అడుగుబాటల్లో నడుస్తూ ఆయన సూచన మేరకు మరి చదువును అభ్యసించి మహిళలకు కూడా చదువు నేర్పి మహిళలను కూడా చైతన్యపరిచి మరి సమాజంలో సగభాగంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో మహిళల కోసం అనేక రూపాలలో పోరాటం చేసి మరి ఏదైతే వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయొద్దనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఖండించి మరి మహిళలకు న్యాయం జరగాలని, మహిళలు సమాజంలో సగౌరవంగా ఉండాలని చెప్పి ఈ యొక్క విద్యలు కానీ మర్చిపోవద్దు, మరి వారి యొక్క పోరాట ఫలితమే ఈరోజు మరి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశమని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అణగారిన కులాలు, అట్టడుగు వర్గాలు, బహుజనులు వారిని ఎల్లవేళలా ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే గారి 191వ జయంతిని చిన్నకోడూరు మండల కేంద్రంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. మరి ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలకు, మహిళలకు ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.